ఇంకో మాట, నిన్న కూడా ప్రెజెంటేషన్ ఇచ్చాడు నీకు చాలా ఇయాల తెలంగాణ అప్రాయలందరూ కూడా అదే మాట మాట్లాడుతారు. గురుకుల స్కూళ్ళకు కిరాయి కట్టేందుకు పైసలు ఉండవు నీ దగ్గర, రుణమాఫీ చేయడానికి పైసలు ఉండవు, రైతు బంధు ఇవ్వడానికి పైసలు ఉండవు, 2500 ఆడోళ్ళకి ఇవ్వడానికి పైసలు ఉండవు, 4000 రూపాయలు పెన్షన్ పెంచుతాను అవి ఇవ్వడానికి పైసలు ఉండవు. చివరికి ఇప్పుడే నాకు వార్త వచ్చింది, రెడ్డిల్స్లో నాంపల్లి రెడ్డిల్స్లో సబ్ రిజిస్టర్ ఆఫీసు దానికి కిరాయి కట్టకపోతే ఆ బిల్డింగ్ ఓనరు కరెంటు కట్ చేసి తాళం వేసిందట. ఇప్పుడే నాకు వార్త వచ్చింది. అంటే సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులకు కిరాయిలు కట్టడానికి కూడా నీకు పైసలు ఉండవు, కానీ 150,000 కోట్లతో మూసి పునర్జీవం పేరు మీద రియల్ ఎస్టేట్ దందా చేసి డబ్బులు సంచులు మూటలు నువ్వు ఢిల్లీకి పంపించడానికి మాత్రం నీకు డబ్బులు ఉంటాయి. ఇది రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. వీళ్ళ ప్రాధాన్యం ఎటున్నది? ప్రజా సంక్షేమం లేదు, కిరాయిలు గట్టు లేదు, గవర్నమెంట్ ఆఫీసులు ఎవరికైనా అద్దెలు కిరాయి తీసుకొని ఉంటే ప్రైవేట్ ప్రాపర్టీలు వాళ్ళ కిరాయికి కూడా కట్టరు, కానీ 150,000 కోట్లతోటి మాత్రం మూసీ పేరు మీద డబ్బులు దండుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇది తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి కోరుతారు.